తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముందే హడావుడి మొదలుపెట్టారు, కానీ ఆయనకు పోటీగా ధీటుగా మహాకూటమిగా మేమే ఉంటామని చెప్పి బయలుదేరినటువంటి మహాకూటమి మటుకు ఇప్పటి వరకు ఇంకా ఊహాకూటమిగానే మిగిలిపోతూ ఉంది. మొదట ఇదిగో పది ఇదిగో అదిగో అన్నారు, ఆ తర్వాత దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి అంటున్నారు. దీపావళి టపాకాయల శబ్దాల మధ్యలో చెప్తారేమో తెలియదు, కానీ ఈ మధ్యలో వాళ్ళ మధ్య మాటకు విపరీతమైన తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఒక విధంగా విశ్వాసం కూడా సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతో మాట్లాడి కాంగ్రెస్ తెలుగుదేశం కూటమిని అయితే ఆయన చేయగలిగారు, కానీ తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాట్లు మటుకు ఆయన ఇంతవరకు పరిష్కారం చేయలేకపోయారు. అంటే ఒకటైతే దీన్ని బట్టి స్పష్టమవుతుంది, కాంగ్రెస్కు తెలుగుదేశం మధ్యలో ఫెవికాల్ లాంటి బంధం తెలంగాణలో కూడా ఉంది. దీనికోసం జాతీయ స్థాయికి కూడా ఆయన వెళ్ళారు. కానీ మిగిలిన రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఏర్పడిన తెలంగాణ జనసమితి టీజేఎస్, తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ రెండింటికి మటుకు ఒక శూన్యహస్తమే చూపిస్తుంది కాంగ్రెస్ నాయకత్వాన్ని మనకు అర్థమవుతుంది. నిన్న ప్రొఫెసర్ కోదండరాం గారిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారన్నారు. కోదండరాంకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని కినుక వహించిన వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు ప్రముఖులు కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పిలిపించి చెప్పింది ఏంటంటే, మీరు ఊరికే ప్రచారం చేయండి, ప్రవక్తలాగా ఉండండి, మీరు సీట్లు ఆశించకండి, అది కూడా మా పార్టీ గుర్తు మీద పోటీ చేయండి అని చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఈ అంటే దీన్ని చర్చిస్తామని కూడా అన్నారని, నిజమో కాదో మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కోదండరామ్ను కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఒక ముద్రలాగా వాడుకోదలుచుకుంది తప్ప నిజంగా అదేదో బలపడి కొత్త రాజకీయ శక్తిగా రావాలని లేదు. ఎందుకుంటుంది అసలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ కొత్తగా కోదండరామ్ నాయకత్వంలో టీజేఎస్ ఒక రాజకీయ శక్తిగా రావాలి, ఉద్యమ వారసత్వం అంతా కేసీఆర్కే పోకుండా కోదండరామ్ కూడా పంచాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? కాబట్టి వీలైనంత వరకు టీజేఎస్ను మొగ్గలోనే తుంచేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఉంటుంది. కాకపోతే జేఏసీ చైర్మన్గా అప్పుడు వ్యవహరించారు కాబట్టి కోదండరామ్ తమ ముందుంటే ఒక రేవంత్ రెడ్డిని ఓటుకున్నట్టు అన్నట్టు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డిని డబ్బులు పట్టుబడ్డాయన్నట్టు కోదండరామ్ను అనడానికి ఏమీ ఉండదు అని కాంగ్రెస్ ఆలోచన. అది కాంగ్రెస్ ఆలోచన మాత్రమే, వాళ్ళందరికీ మీరు లొంగిపోయారని ఇప్పటికే టీఆర్ఎస్ విపరీతంగా కోదండరామ్ మీద దాడి చేస్తూ ఉంది. అందువల్ల ఉద్యమ నాయకుడుగా జేఏసీలో అన్ని పార్టీలు నడిపించిన వ్యక్తిగా కోదండరామ్ అంతకుముందే విఫలమయ్యారు ఆయన. అయ్యో ఆయన విఫలమై ఉండకపోతే కేసీఆర్ ఒక్కరే ఏకఛత్రాధిపత్యం చేయగలిగేవాళ్ళు కాదు. ఇప్పుడు రెండవసారి విఫలమవుతున్నారు. టీజేఎస్ అని రాజకీయ పార్టీని ఇంత ఆలస్యంగా స్థాపించి దాంట్లో కాస్త నలుగురిని ఆకర్షించడంలో వెనుకంజ ఉంది, ఇప్పుడు సీట్లు రాబట్టుకోవడంలో కూడా వెనుకంజ ఉంది, చివరికి ఏమైందంటే మాకు ప్రణాళిక సంఘానికి చైర్మన్గా ఉంటారని ఏదో ఒక చైర్మన్ అంటే చాలా నిజంగా అక్కడ జరగాల్సింది ఏంటనేది ముఖ్యమైన అంశం. అంటే దీని అంతటికి ఒక మూల కారణం టీజేఎస్ ప్రముఖులు కూడా చెప్తూ ఉంటారు, ఒక సైద్ధాంతికమైన ఒక రాజకీయమైన అస్పష్టత ప్రొఫెసర్ కోదండరామ్ గారిలో ఉందనేది మనం చెప్పుకోవచ్చు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అలసుగా తీసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆయనకు వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఈ దశలో బయటకు వెళ్ళినా కానీ, ఈ దశలో ఏదైనా చేసినా కానీ కోదండరామ్తోనో లేదా టీజేఎస్తోనో పెద్దగా శక్తులు తరలిస్తాయన్న పరిస్థితి లేదు. అంతకంటే కూడా దారుణమైనటువంటి ఉపేక్షకు గురవుతుంది సిపిఐ. సిపిఐకి మూడిస్తాము రెండిస్తామా ఇట్లా అయితే ఎందుకు, మనం అసలు పొత్తు లేకపోతే మంచిదని జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు అన్నారని కొద్ది రోజుల కిందట వచ్చింది. అతను చాడ వెంకటరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన చాలాసార్లు చెప్పారు, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడారు, భేటీలు వేశారు, మాట్లాడారు మీడియా ముందు, ఏం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసి ఏదో ఒక విధంగా నాలుగు సీట్లతో వీళ్ళని సరిపెట్టి మొత్తం తన ఖాతాలో వేసుకోవాలి, అన్ని చోట్ల పోటీ పెట్టాలనే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్ సమస్యలు కాంగ్రెస్కు ఉన్నాయి, అందులోనే ఒక్కో స్థానానికి ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉంటే వీళ్ళకి సీట్లు ఇస్తే అట్లా. ఇక్కడ రెండు సమస్యలు, ఒకటేమో సీట్ల సంఖ్య అంటారు, సీట్ల సంఖ్యలో నాలుగు ఐదు అన్న తర్వాత ఆ సీటు కాదు ఈ సీటు కాదని మళ్ళీ రెండో రౌండ్ మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి ఒక చక్రబంధంలో మహాకూటమి మహా ఓటమి అనేది ఇదని టీఆర్ఎస్ దాడి చేస్తుంది. నేను అలా ఏం అనడం లేదు, వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవగాహనకు వచ్చే హక్కు అవకాశం వాళ్ళకు ఉన్నాయి. కానీ అది ఒక చక్రబంధంలాగా తయారైపోయి ఈ రెండు పెద్ద పార్టీలు కాంగ్రెస్ టీడీపీ పొడుగు చేతిలో పనిచేయడంలాగా వాళ్ళు తీసేసుకుంటే కొత్తగా ఏర్పడి ఇంకా నిలదొక్కుని టీజేఎస్ కానీ
పరిమితమైన శక్తిగా ఉన్నటువంటి సిపిఐ కానీ ఏం చేయాలో బయటికి రావాలని లోపల ఉండలేని ఒక ఇరకాటంలో చిక్కుకునే అనేది మనకు చాలా స్పష్టం. ఇక ఈ దశకు వచ్చిన తర్వాత ఎలాగో ఎలాగో వాళ్ళు చివరకు సర్దుకోక తప్పదు, ఇచ్చినవి తీసుకోక తప్పదు, లేదంటే స్నేహపూర్వక పోటీలు ఇట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవచ్చు, సిపిఐ సిపిఎంలు గతంలో ఎక్కువసార్లు తెలుగుదేశంతో, ఒకే ఒకసారి సిపిఎం కూడా కాంగ్రెస్తో 2004లో అవగాహనకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మేము కాంగ్రెస్తో ఎలాంటి సర్దుబాట్లు చేసుకోము, టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ ఈ నాలుగు పార్టీలను ఓడిస్తామనే వైఖరి సిపిఎం తీసుకుంది. ఇందులో రాజకీయ సిద్ధాంత కోణమే కాదు, ఈ కోణం కూడా ఉంది. పెద్ద పార్టీలు ప్రతిసారి కూడా కమ్యూనిస్టులను ఏదో ఒక విధంగా పొత్తు పెట్టుకుంటారు, మాతోనే ఉంటారనే భావన కలిగించడం, తీరా సీట్ల సర్దుబాటు దగ్గరికి వచ్చేసరికి విదిరింపులతో సరిపెట్టడం, అక్కడ కూడా పోటీ అభ్యర్థులను పెట్టడం, అక్కడ కూడా గెలవకుండా చేయడం, ఇదో దీర్ఘకాలంగా సాగుతూ వస్తుంది. మహాకూటమిలో సిపిఐకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అనుభవం అంతకంటే భిన్నమైందని ఏమి మనం చెప్పలేము. ఏదేమైనా ఇక్కడ టీఆర్ఎస్ మహాకాంగ్రెస్ ఈ రెండింటిని తీసుకుంటే అంతర్గత అసంతృప్తితో అతలాకుతలమవుతున్న టీఆర్ఎస్ యొక్క పాలక పార్టీ యొక్క అసంతృప్తిని ఉపయోగించుకోగలిగిన స్థితిలో కాంగ్రెస్ లేదు. మహాకూటమి ఇన్ని రోజులు ఆలస్యమై ఎక్కడ ఏ అభ్యర్థితో తెలియక వాళ్ళు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నా బ్రహ్మాండంగా దూసుకుపోగలిగిన స్థితిలో టీఆర్ఎస్ కూడా లేదు. అందుకని రెండు శక్తులు కూడా ఒక విధంగా అదే ఒకే విధమైన సందిగ్ధాన్ని ఒకే విధమైన అంతర్మథనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది పాలక పార్టీల యొక్క కాంగ్రెస్ కంటే అధికారంలో ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ స్థానికంగా కొంత మెరుగ్గా ఉండొచ్చు, కానీ మౌలికంగా రెండింటి యొక్క పరిస్థితి ఒకటే. బీజేపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే ఆ పార్టీలో కూడా టికెట్లు రాలేదని, ఎన్ని వస్తాయి, ఐదు వస్తాయా, ఉన్నవి నిలబెట్టుకుంటారా అనే తర్జన భర్జన వాళ్ళు పడుతుంటే, అలాగే టీఆర్ఎస్తో మెతక వైఖరి దృఢ వైఖరి అని ఆ పార్టీలో కూడా నిజామాబాద్ లాంటి చోట్ల నిరసనలు అంటే మనం ఏం చెప్పగలుగుతాం. ఇక ఆర్ కృష్ణయ్య గారు, ఆయన బీసీ పార్టీ అది ఇది, ఆయన ఎవరితో ఉన్నారో ఇప్పటికి తెలీదు. ఇక బహుశా వీటన్నిటి మధ్యలో బిఎల్ఎఫ్ ఒకటే వాళ్ళ వనరులు, హంగామా ఏమున్నా తక్కువైనా సామాజిక న్యాయ నినాదంతో, అలాగే ఇంకోవైపు సిపిఎంను కూడా కలుపుకొని వాళ్ళ అభ్యర్థులను బాగా భారీగా ప్రకటించి సభలు పెడుతున్నారని, టీఆర్ఎస్ సభలు బిఎల్ఎఫ్ సభలు ఎక్కువ జరుగుతున్నాయి, కాంగ్రెస్ సభలు రేపు రాహుల్ గాంధీ వరుసగా తేదీలు ఇస్తారని చెప్తున్నారు. కేసీఆర్ ఏమో మహాకూటమి అభ్యర్థులు తేలిన తర్వాత మనం పెట్టుకుందామని ఆయన చెప్పారంటున్నారు. ఏ తర్వాత తెలంగాణ ఎన్నికలు అనేవి రాహుల్ గాంధీ కుటుంబం మీద దాడి, చంద్రబాబు నాయుడు కౌటిల్యం మీద దాడి, కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం మీద దాడి అని వ్యక్తుల చుట్టూ ఈ కుటుంబ ఆధిపత్యాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మొదటి దఫా పరిపాలన తర్వాత ఆనాటి కలలు ఏ మేరకు నిజమయ్యాయి, ఆనాటి లక్ష్యాలు చేరుకోవడంలో ఎందుకు మన విధానాల్లో వైఫల్యం ఉంది, ఆర్థికంగా ధనిక రాష్ట్రం అంటూనే మనం ఎందుకు అప్పుల్లో చిక్కుకుపోయాము, ఇలాంటి అంశాల మీద జరగాల్సిన చర్చ జరగడం లేదు. మరీ ముఖ్యంగా బడుగు వర్గాలు దళితులు వీళ్ళకి సంబంధించినటువంటి చర్చ ఇంకా చాలా ఎక్కువగా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తిలో జాతీయ స్థాయిలో సగటున మనదే చాలా ఎక్కువ అంటున్నారు. ఒకటి గుర్తించాలి మనం, విద్యుత్ శక్తి రంగం ఈ ఐదేళ్లలో చాలా మారిపోయింది. విద్యుత్ శక్తి ప్రైవేట్ విద్యుత్ సంస్థలన్నీ దివాళా అయితే కొనేవాళ్ళు ఎవరున్నారని వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మన అప్పు పెరిగింది, ఆ సంస్థలు కూడా ఇదయ్యాయి. కాబట్టి కారణాలు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మనం ఇప్పటికి కూడా ఒక ప్రధానమైన ప్రచార నినాదం విద్యుత్ శక్తి అంటే అప్పుడు పూర్తిగానే డబుల్ బెడ్రూమ్లు మన బెడ్రూమ్ ఇళ్ళు మనల్ని వెక్కిరిస్తాయి, దళితులకు 3 ఎకరాల భూమి ఏమైందనే ప్రశ్న మనం ముందుకు వస్తుంది, అలాగే ఇంటింటికి నీళ్లు నల్లా ఇచ్చాక కానీ ఓట్లు అడగమన్న పరిస్థితి ఏమైందనేది వస్తుంది. ఇవన్నీ అడగడానికి ముందు మహాకూటమి తీవ్రంగా రంగంలోకి రావాలి కదా. ఇప్పటికీ ఇటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ పాక్షిక మేనిఫెస్టోలోనే ఉన్నారు. ఈ పాక్షిక మేనిఫెస్టోల మధ్యలో మరింత అస్పష్టతలో కోదండరాం గారు ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే బహుశా ఇప్పటికి ఇంకా తెలంగాణ ఎన్నికల రంగం వేడెక్కింది అని మనం చెప్పలేము. రేపొద్దున దీపావళి మతాబులు లేకపోతే టపాకాయలు బాంబులు ఇవన్నీ పేల్చాక కనీసం ఆ సమయానికైనా ఎన్నికల దీపావళి మొదలవుతుందేమో చూడాలి.